మలేరియాను తరిమేద్దామంటూ ప్రపంచం నినదించింది. ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు అధికారులు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద డిఎంహెచ్ఓ అమర్ సింగ్, వైద్యులు కాశీనాథ్తో కలిసి జెండా ఊపి ప్రజలకు అవగాహన కల్పించేలా మలేరియా వ్యతిరేక దినోత్సవ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ అంబేద్కర్ సర్కిల్ నుంచి విక్టరీ టాకీస్ సర్కిల్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ఇది కొనసాగింది. ర్యాలీలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, డిఎంహెచ్ఓ అమర్ సింగ్ నాయక్ మాట్లాడారు. ఇంటి పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా చూసుకుంటే దోమలు ఉండవని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ దోమల నుంచి తమను తాము రక్షించుకోవడానికి దోమతెరలను వాడాలని సూచించారు. మనిషిని దోమలు కొడుతున్నాయంటే అది మన తప్పు అని గుర్తించి ఆ విషయాన్ని గ్రహించాలని అవగాహన కల్పించారు. ఈ ర్యాలీలో జిల్లా వైద్యాధికారులు విజయ్ కుమార్, సిబ్బంది, ఆశా వర్కర్లు పలువురు పాల్గొన్నారు. ఈరోజు మలేరియా వ్యతిరేక దినము, ఈ ప్రపంచ వ్యతిరేక దినం. మలేరియా ద్వారా కోటాను కోట్ల మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ జస్ట్ మలేరియాతోని, డెంగ్యూతోని, చికెన్ గున్యాతోని, ఎల్లో ఫీవర్తోని, ఎన్సెఫలైటిస్తోని అండ్ ఇంకా వేరే వేరే ఇతరత్ర వ్యాధులతో చాలామంది చనిపోతున్నారు. దీనికి కారణం ఒక చిన్న దోమ. ఒక దోమను మనము కంట్రోల్ చేయాలంటే అదేదో మన చేతిలోనే ఉంది. సో నేను ప్రజలకందరికీ విన్నవించుకునేది ఏంటంటే, ఎప్పుడైతే దోమ పుట్టిన తర్వాత జ్వరము, బాడీ పెయిన్ వచ్చి బాడీలో ఉన్న రక్త కణాలు తగ్గిపోవడం, లేకపోతే ఇమ్యూనిటీ తగ్గిపోవడం, లేకపోతే చలితోని జ్వరం వచ్చి బాడీలో స్వేరింగ్ రావడం, ఇటువంటివి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనం డాక్టర్ని చూపించుకోవాలి. దాంతోపాటు చూపించుకొని ట్రీట్మెంట్, సరైన ట్రీట్మెంట్ సరైన రీతిలో తీసుకుంటే దీని ద్వారా ప్రాణ నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. నేను ప్రాణం పోగొట్టుకునే ముందు చేయవలసిందల్లా మనము నివారణ, అదొకటే మార్గం, ఒకటే మార్గం. సో ప్రతి ఒక్కరికి విన్నవించుకునేదంటే, మన ఇంటిని, మన ఇల్లును, మన వాకిల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే ఊరంతా బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా మలేరియా మహమ్మారిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని హుస్నాబాద్ మలేరియా సబ్ సెక్టర్ ఆఫీసర్ రామమూర్తి సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రపంచ మలేరియా వ్యతిరేక దినం అవగాహన ర్యాలీని నిర్వహించారు. పట్టణంలో గాంధీ చౌక్ వరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీలో హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ వినీత, ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.